చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు, పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే అంకుల్ ఈరోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే. అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్టైంది. నీకు ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో, హాయ్, సిగ్నల్ రావడం లేదు. హాయ్ ఏంటి హాయ్? ఓరి దేవుడో, ఇప్పుడేం చేయడు? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం. కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేశావు? తమాషాకి. ఏ, కారు కావాలనే కదా ఆపా. ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా, మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. అవును, మీ అన్న ఎందుకు రమ్మన్నాడు అడిగా? అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ, బాలాని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? లేదు లేదు. మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా, మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా. నువ్వు నచ్చకుండా ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. నాలుగు రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులరా. ఏంట్రా, మంజు రోజులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్.